నారాయణఖేడ్లో సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ వారి రూంపై దాడిని నిరసిస్తూ టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ పట్లల సంజీవరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం పొట్టి శ్రీరాములు చౌక్ ముందు సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దహనం చేశారు. ప్రధాన రహదారిపై రాస్తారోకో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ యువ నాయకుడు పట్లల రాకేష్ రెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ దారం శంకర్, కౌన్సిలర్ రాజేష్ చౌహాన్, సద్దాం, హనుమన్లు యాదవ్ రెడ్డి, గుండెరావు పాటిల్, ఆవుటి శంకర్, ముదిరాజ్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ అమృత్, కృష్ణ బి రాజు, నాయకులు శ్రీధర్ రెడ్డి, దీపక్ రెడ్డి, గిరిధర్ చౌహాన్, నగేష్, మారుతి రెడ్డి, పవన్, లోకేష్ రెడ్డి, ఎస్టీ సెల్ తాలూకా అధ్యక్షులు నారాయణ్ జాదవ్, బంజారా జిల్లా అధ్యక్షులు కిషన్ రాథోడ్, శ్రీను నాయక్, అల్లబాకాష్, ఒగ్గు శంకర్ తదితరులు పాల్గొన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛను పూని చేస్తూ సోషల్ మీడియాలో అపోజిషన్ పార్టీ యొక్క కాంగ్రెస్ పార్టీ యొక్క వాయిస్ రేజ్ చేస్తున్నటువంటి ఒక పేజ్ నిర్వహిస్తున్నటువంటి మా సోషల్ మీడియా కార్యకర్త అయినటువంటి మా సునీల్ కనుగోలు గారి ఆఫీస్ మీద దాడి చేసి ఎలాంటి నోటీసులు లేకుండా దాడి చేసి మహిళా ఉద్యోగులను వేధిస్తూ దాడి చేసి మళ్ళీ వాళ్ళ ఆర్టిస్టులు అవన్నీ సీజ్ చేసి అక్కడికి వెళ్ళి ఇదేంది అని ప్రశ్నించిన మా సీనియర్ నాయకులు మల్లు రవి గారి వాళ్ళని రాత్రి అరెస్ట్ చేయడము పోలీసుల యొక్క నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు మా పిసిసి ఉపాధ్యక్షులు సంజీవ్ రెడ్డి గారి పిలుపు మేరకు, రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ఈ నిరసన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. జై కాంగ్రెస్. పిసిసి ఆదేశాల మేరకు, పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు సీఎం గారి దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త అయిన సునీల్ కొనుగోలు గారి కార్యాలయంపై దాడి చేసి వాళ్ళ సామాగ్రిని, ఎలక్ట్రానిక్ సామాగ్రి, కంప్యూటర్లని, రికార్డ్స్ని ధ్వంసం చేసి పోలీసులు అక్రమంగా కేసీఆర్ యొక్క ప్రైవేట్ ఆర్మీ లెక్క వీళ్ళు వ్యవహరించి వారెంట్ లేకుండా, ఏం ముందస్తు ఇన్ఫర్మేషన్ ఏం లేకుండా సడన్గా వీళ్ళు కార్యాలయం ముట్టడి చేసి అదేవిధంగా అతని విలువైన సామాగ్రిని ధ్వంసం చేసి ఇన్ఫర్మేషన్ని పాడు చేసి వీళ్ళొక భావ ప్రకటన స్వేచ్ఛను హరించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ కేసీఆర్ యొక్క ఈ పిట్ట బెదిరింపులకు భయపడేది ఎవరు లేరు. మా భావ స్వేచ్ఛ హక్కు రాజ్యాంగంగా కానీ మా అంబేద్కర్ గారు కానీ మా అందరికి ఇచ్చిన హక్కు. ఈ హక్కును హరించే అధికారం ఎవరికి లేదు. భావ ప్రకటన హక్కు ఉన్నప్పుడే ప్రజాస్వామ్యం హెల్దీగా స్వేచ్ఛంగా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి భావ ప్రకటన హక్కు ఉంటుంది. ప్రభుత్వం చేసే నిరంకుశ పాలన ప్రశ్నించే అధికారం ప్రతి ఒక్కరికి ఉంది. కాబట్టి దీనిని మేము ఎల్లప్పుడూ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీ యొక్క ఈ పోలీస్ దాడుల ద్వారా కానీ మరేదైనా నిరంకుశ పాలన ద్వారా మమ్మల్ని అణచివేయాలని చూస్తే ఇంతకింత రెట్టింపై చేస్తాం తప్ప మీ పిట్ట బెదిరింపులకు భయపడేది లేదు. ఇంకా ఇంతకుముందు కూడా యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కానీ, ఈ పోలీసుల నిరంకుశ వైఖరిని, ప్రభుత్వ నిరంకుశ పోకడాలను ఎప్పటికప్పుడు మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ప్రజలందరినీ చైతన్యపరిచి వీళ్ళు చేస్తున్న అఘాయిత్యాలను, అహంకారాలను అన్నిటినీ మేము ప్రజాక్షేత్రంలో ఎల్లప్పుడూ ఎండగడతాం. దీనికి ప్రజలు అందరూ కూడా మద్దతు తెలపాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మేము ఈరోజు పిలుపునిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమం ఈరోజు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, అదేవిధంగా పిసిసి ఉపాధ్యక్షుడు డాక్టర్ సంజీవ్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మా యొక్క యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో, అదేవిధంగా కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఈరోజు సీఎం దిష్టి బొమ్మ దహనం చేయడం జరిగింది. ఇదే నారాయణఖేడ్ నుంచి మేము వాళ్ళకి హెచ్చరిస్తున్నాం. ఇకపై నుంచైనా మీరు ఇట్లాంటి అఘాయిత్యాలు మానుకొని ప్రజలకు ఏదైతే శ్రేయస్కరమో దాని మీద దృష్టి పెట్టాలని మీకు పిలుపునిస్తా ఉన్నాం. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.